ఐసీసీ వార్నింగ్ ఇచ్చింది, క్రికెట్ ఆస్ట్రేలియా సారీ చెప్పింది, అయినా అక్కడ ప్రేక్షకులు మాత్రం బుద్ధి రాలేదు. మరోసారి మన ఆటగాళ్లపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. బ్రిస్బేన్ లో జరుగుతున్న 4వ టెస్టులోనూ టీమిండియా బౌలర్లు సిరాజ్, వాషింగ్టన్, సుందర్ లను టార్గెట్ చేశారు. సుందర్, సిరాజ్ లను ఆసీస్ ఆడియన్స్ దూషించారు. ఈ వారం రోజుల్లో సిరాజ్ పై జాత్యహంకార వ్యాఖ్యలు చేయటం ఇది రెండోసారి. సిడ్నీలోని ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. వరుసగా 2 రోజులు బుమ్రా సిరాజులపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యవహారంపై రచ్చ ఇంకా చల్లారకముందే మరోసారి భారత క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. 4వ టెస్టులో ఈసారి అభిమానులు రెచ్చిపోయి మరీ మన ఆటగాళ్లపై కామెంట్లు చేశారు. మహమ్మద్ సిరాజ్ ను మురికి వ్యక్తి అంటూ జాతి వివక్షతకు తెరలేపారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా వార్తా సంస్థ తెలియజేసింది. మరో ఆటగాడు సుందర్ కూడా ఇలాంటి వివక్షకు గురయ్యాడని తెలిసింది. అయితే ఈ వ్యాఖ్యలపై అటు ఆస్ట్రేలియా బోర్డు, ఐసీసీ బోర్డు ఇంకా స్పందించలేదు. వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.